తీసుకుని ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్నారు. తీవ్రవాదం చేయాలనుకున్న వెధవలు మాత్రం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. తీవ్రవాదాన్ని లేదా దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వెధవలతో మిగతా సిక్కులు కలవలేదు. అది ఇక్కడ గొప్ప విశేషం. ఆ తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కొత్త కొత్త విజువల్స్ని వీడియోల్ని సృష్టించి ఇలాగ ఈ దాడుల్లో పార్టిసిపేట్ చేసిన వెధవలతో బయటలు తీసి బ్రిటన్లో, అమెరికాలో, యూరప్ దేశాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి పెద్ద నెట్వర్కే ఉంది, సొమ్ములు కూడా ఉన్నాయి. ఈ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ సొమ్ములు ఇస్తోంది. ప్రతి ఒక్క సిక్ ఇప్పుడు అక్కడ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు అందులో 20 రూపాయలు తీసుకొచ్చి 100కి 20 రూపాయలు ఇటు దీనికి పెడుతున్నారు. అదే పెద్ద ప్రమాదకరమైంది ఇండియాకి. అలాంటి ప్రాపగాండాన్ని తిప్పుకొట్టి ఆ ప్రాపగాండాన్ని నమ్మినే అక్కడ ఉన్నటువంటి సిక్కులు వచ్చి రాయబార కార్యాలయాల దగ్గర దాడులు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని తిప్పి కొడుతూ అసలు నిజాన్ని బయటపెట్టే పనిని అక్కడ రాయబారులు చేయాల్సి వస్తుంది. ఇండియన్ హై కమిషన్ ఇన్ ద యూకే హ్యాస్ కౌంటర్డ్ ద డిసిన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఆఫ్టర్ ద కలిస్తానీ మాబ్ అటాక్డ్ ద బిల్డింగ్ ఇన్ లండన్ లాస్ట్ వీకెండ్. ద హై కమిషన్ రీబట్టెడ్ ద ఫేక్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ సర్క్యులేటెడ్ దట్ క్లెయిమ్డ్ దట్ ఆబ్జెక్ట్స్ హార్టెడ్ బై ద మాబ్ ఎట్ ద బిల్డింగ్ కేమ్ ఫ్రమ్ ఇండియా హౌస్. ద ఇండియన్ హై కమిషన్ ఆల్సో షేర్డ్ ప్రూఫ్ వయా వీడియో షోయింగ్ వాటర్ బాటిల్స్ అండ్ క్లౌడ్ ఫ్లేర్స్ బీయింగ్ హర్ల్డ్ బై కలిస్తానీ ఫ్లాగ్ బేరింగ్ మాబ్ టువార్డ్ ఇండియా హౌస్. ఒక పక్కన తగలబెట్టేసినటువంటి వాళ్ళు, రాయబార కార్యాలయం దగ్గర మంట పెట్టిన వాళ్ళు, దాడులు చేసినటువంటి వాళ్ళు, అదంతా అసలు ఇండియన్ హౌసే చేసింది, మాకేం సంబంధం లేదంటూ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వీడియోస్ని రిలీజ్ చేస్తూ చేసిన వాళ్ళు ఈ కలిస్తానీ ఉద్యమకారులే, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటూ భారత రాయబార కార్యాలయం అధికారికంగా స్పందించాల్సి వచ్చింది.